నమస్కారం, రామకృష్ణ హాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ నంబరులో పుట్టిన వారికి ఎలాంటి కలర్లు ఉపయోగపడతాయి, ఈ కలర్లు వేటికి మనం మామూలుగా వాటిని ఎలా గుర్తించాలి, ఆ కలర్లు అనేది కూడా దేనికి ఉపయోగించాలి, మనం నిత్య జీవితంలో ఈ యొక్క 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు నిత్య జీవితంలో కలర్స్ వేటికి ఉపయోగిస్తారండి, మనం వాడుతున్న మొబైల్స్ కానీ మన కొన్ని డిస్ప్లేస్ కానీ కలర్లో కానీ, ఆ తర్వాత మన ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని కొన్ని విషయాలలో మనకు కలర్స్ అనేది కూడా మనం ఎంపిక చేసుకోవడం కుదురుతుంది. ఆ కుదిరినప్పుడు ఇలాంటి కలర్లో కొంచెం అట్మాస్ఫియర్ అనేది కూడా ఎక్కువగా చక్కగా ఉండే విధంగా వాట్సాప్లో కానీ మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఫోటోలు డిజైన్ చేసినప్పుడు కానీ ఈ కలర్స్, ఈ 4వ నెంబర్లో పుట్టిన వారికి ఇంటి కలర్స్ కానీ దుస్తుల కలర్స్ కానీ ఇలాంటి మనం వెహికల్స్ కనుక కార్ కానీ బైక్ కానీ తీసుకున్నప్పుడు వాటి యొక్క కలర్స్ కానీ ఇవి ఎలాంటి కలర్లు తీసుకోవాలి. 4వ నెంబర్లో పుట్టిన వారికి సిమెంట్ కలర్ ఆర్ లైట్ కలర్ ఆర్ ఎల్లో కలర్ను ఎక్కువగా ప్రాధాన్యతగా తీసుకోగలిగితే చాలా చాలా అదృష్టంగా ఉంటుంది. మీరు ఏ ఫోటో కానీ డిజైన్ చేసినప్పుడు మీ వివాహకు సంబంధమైన ఫోటోలు కానీ ఎల్లో కలర్ అండ్ లైట్ సిమెంట్ కలరు, ఎల్లో కలరు, లైట్ కలర్స్ ఏవైనా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మునుముందు మీకు పూర్తి వివరణ, మీ యొక్క పూర్తి వివరణ తెలుసుకోవాలంటే నేరుగా సంప్రదించవచ్చు. అదేవిధంగా మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నెగిటివ్ లేకుండా మంచి పాజిటివ్ ఉండే విధంగా కరెక్షన్ తీసుకోగలిగితే ఈ కలర్లు కూడా మీకు ఎంతో తోడ్పడతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు ఇప్పటివరకు మీ రామకృష్ణ హాన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. ధన్యవాదాలు.